హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం సాంఘిక శాస్త్రం 8వ తరగతి పాఠ్యపుస్తకంలోని రాజకీయ ధోరణుల ఆవిర్భావం పాఠానికి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ ని చూద్దాం 1989లో సంకీర్ణ ప్రభుత్వం తరఫున ప్రధానమంత్రి పదవిని చేపట్టిన వారెవరు आंसर वीपी सिंग स्थानिक परिपालन सवर्ण द्वारा मोत्तम स्थानाललो 8వ వంతు స్థానాలను స్త్రీలకు కేటాయించారు ఆన్సర్ 1/3వ వంతు ఆపరేషన్ నిమిత్తం ఎన్టీ రామారావు అమెరికా వెళ్ళినప్పుడు అతడి స్థానంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఎవరు నియమించబడ్డారు ఆన్సర్ ఎన్ భాస్కర్ రావు 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెసేతర రాజకీయ శక్తులకు ప్రధాన ప్రచార అంశం ఈ క్రింది వాటిలో ఏది ఆన్సర్ పరిపాలన రాజకీయ రంగాలలో అవినీతి లో సరళీకృత ఆర్థిక విధానాల వైపు పయనం మొదలుపెట్టింది ఈ క్రింది వారిలో ఎవరు आंसर राजीव गांधी पंजाब लो आंदोलन చెలరేగడానికి గల ప్రధాన కారణం ఈ క్రింది వాటిలో ఏది ఆన్సర్ చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంగా కాక తమకే చెందాలనుకోవడం బాక్రా నంగల్ ఆనకట్ట నుంచి ఎక్కువ నీళ్లు రావాలనడం సైన్యంలోకి ఎక్కువ మంది సిక్కులను తీసుకోవాలనుకోవడం ఆపరేషన్ బర్గా ఫలితంగా పశ్చిమ బెంగాల్లో వ్యవసాయ ఉత్పత్తి ఎంత శాతం దాకా పెరిగింది ఆన్సర్ 30% मंडल कमीशन सिफारसुलनु अमलु चेसिन प्रभुत्वं एवरु आंसर वीपी सिंग నుంచి జాతీయ స్థాయిలో ఏర్పడిన ప్రభుత్వాలు ఈ క్రింది వాటిలో ఏవి आंसर संकीर्णम जातीय कांग्रेस नायकत्वं नुंची ए राष्ट्र नायकत्वानिकी तगिनंत गौरवं लभिंचटं लेदनी भाविंचसागारू आंसर उम्मडी ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్రలోని రైతుల పోరాటానికి ఎవరు నాయకత్వం వహించారు ఆన్సర్ శరద్ జోషి బీజేపీ నేతృత్వంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం డాష్ ఆన్సర్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ బాక్రా నంగల్ ఆనకట్ట నుంచి ఎక్కువ నీళ్లు కావాలని కోరిన వారు ఈ క్రింది వారిలో ఎవరు ఆన్సర్ పంజాబీలు పంజాబ్లో తీవ్రవాద సిక్కుల బృందానికి నాయకుడు ఎవరు? आंसर भिंद्रेनवाला। 1986 ఏప్రిల్లో డాష్ వద్ద సమావేశంలో ఖలిస్తాన్ను స్వతంత్ర దేశంగా ప్రకటించారు। ఆన్సర్ అకల్ తఖ్త్। సరళీకృత ఆర్థిక విధానంలో చేపట్టిన అంశాలు ఈ క్రింది వాటిలో ఏవి? ఆన్సర్ ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, సరళీకరణ। 1977లో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికలలో ఎవరి నాయకత్వంలో వామపక్ష ప్రభుత్వం ఏర్పాటైంది? ఆన్సర్ జ్యోతి బసు। 73వ రాజ్యాంగ సవరణ గ్రామ స్థాయిలో స్థానిక స్వపరిపాలన కాగా 4వ రాజ్యాంగ సవరణ 74వ రాజ్యాంగ సవరణ పట్టణ స్థాయిలో స్థానిక స్వపరిపాలనను ప్రవేశపెట్టింది ఎవరు? ఆన్సర్ పివి నరసింహారావు। పశ్చిమ బెంగాల్లో కౌలుదారులను ఏమని పిలుస్తారు? ఆన్సర్ బర్గాదారులు। మండల కమిషన్ సిఫార్సుల అమలుకు నిర్ణయం జరిగిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1989వ సంవత్సరం। తెలుగుదేశం పార్టీ చేపట్టిన పేదల సంక్షేమ పథకాలు ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ₹2 కిలో బియ్యం, మధ్యాహ్న భోజనం, మద్యపాన నిషేధం। పశ్చిమ బెంగాల్లో గ్రామీణ జనాభాలో కౌలుదారులు అధిక సంఖ్యలో ఉండేవాళ్ళు పరిపాలన సంబంధ ఆలస్యాలు, భూస్వామ్య వర్గాల పెత్తనము లేకుండా ఉండడానికి పంచాయతీరాజ్ సంస్థలు కౌలుదారుల ఉమ్మడి కార్యాచరణపై ఆధారపడింది। आंसर ऑपरेशन बर्गा। 1992లో ఏర్పడిన పివి నరసింహారావు ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి చేపట్టిన అంశం ఏది? ఆన్సర్ సరళీకృత ఆర్థిక విధానం। క్రింద పేర్కొన్న చర్యల వల్ల లెఫ్ట్ పార్టీ ప్రభుత్వానికి పశ్చిమ బెంగాల్ గ్రామీణ జనాభాలో గణనీయమైన మద్దతు లభించింది। ఆన్సర్ ఆపరేషన్ బర్గా మరియు పంచాయతీరాజ్ వ్యవస్థ అమలు। సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 27% రిజర్వేషన్లు కల్పించమన్న కమిషన్ ఏది? आंसर मंडल कमीशन। స్థానిక స్వపరిపాలనకు రాజ్యాంగ గుర్తింపునిస్తూ 1992వ సంవత్సరంలో రాజ్యాంగ సవరణ చేసిన ప్రభుత్వం ఏది? ఆన్సర్ పివి నరసింహారావు ప్రభుత్వం। ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ స్థాయిలో స్థానిక స్వపరిపాలన ప్రభుత్వాలను కల్పించారు। ఆన్సర్ 73వ రాజ్యాంగ సవరణ। మన దేశంలో ఎవరి నేతృత్వంలో జనతాదళతో మొదటి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది? ఆన్సర్ విపి సింగ్। బాబ్రీ మసీద్ కూల్చివేయబడిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1992వ సంవత్సరం। ఏ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాలలో సగం దాకా భూ సంస్కరణల ప్రయోజనాలను పొందాయి? ఆన్సర్ పశ్చిమ బెంగాల్। స్థానిక స్వపరిపాలనకు రాజ్యాంగ గుర్తింపునిస్తూ 1992లో చేసిన రాజ్యాంగ సవరణలు ఈ క్రింది వాటిలో ఏవి? ఆన్సర్ 73, 74 రాజ్యాంగ సవరణలు। ఎల్కే అద్వానీ రథయాత్ర 1990లో ఎక్కడి నుండి ప్రారంభమైంది? ఆన్సర్ సోమనాథ్ నుండి। ఈ క్రింది ఏ సంవత్సరంలో మన దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది? ఆన్సర్ 1991 సంవత్సరంలో। 1991 మే 21న రాజీవ్ గాంధీని పెరంబదూర్లో హత్య గావించిన తీవ్రవాద సంస్థ ఏది? ఆన్సర్ ఎల్టీటీఈ। అత్యవసర పరిస్థితి తర్వాత వెంటనే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ ఏది? ఆన్సర్ జనతా పార్టీ। మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు। అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు।